वेलकम टू न्यूज़ नाउ तेलुगु नेनु कृष्णवेणि का डीटेल्स चूस्ते बोत मंडल केंद्रानिकि चेंदिन बालिंता सोमलक्ष्मी कुटुंब सभ्युलु बंधुवुलु निर्मल जिल्ला केंद्रंलोनि लक्ष्मी चैतन्य हास्पिटल एदुट आंदोलनकु दिगारु। सोमलक्ष्मीकि गत 10 रोजुल क्रितं वैद्युलु बालिंता परिस्थिति विषमिंचडंतो 8 నెలలకే సీజరియన్ ఆపరేషన్ చేశారు। కాగా కుటుంబ సభ్యుల ఆరోపణ ప్రకారం సోమలక్ష్మికి సీజరియన్ ఆపరేషన్ సమయంలో సరైన వైద్యం చేయలేకపోవడం వల్లే బాలింత పరిస్థితి విషమంగా మారిందని ఆరోపించారు। ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు పేర్కొన్నారు। ఇప్పటివరకు సుమారు 4 లక్షల రూపాయలు ఖర్చు చేయాలని వైద్యుల నిర్లక్ష్యంతోనే తమకు ఇంత ఆర్థిక భారం పడిందని ఆరోపించారు। సోమలక్ష్మి కుటుంబం చాలా బీద కుటుంబమని వారికి వైద్యులు ఆర్థిక సహాయం చేయాలని పేర్కొన్నారు। కాగా వైద్యులు మాత్రం తమ తప్పేమీ లేదని సిజేరియన్ చేసిన అనంతరం డిశ్చార్జ్ చేశామని పేర్కొన్నారు। వారం రోజుల తర్వాత శరీర తత్వం వల్లే అనారోగ్యానికి గురైందని పేర్కొన్నారు। రెగ్యులర్ గా ట్రీట్మెంట్ వచ్చేది 8 మంత్స్ నిండి నేను 9 నెలలు నిండక ముందు ఇంకో 15 రోజుల ముందు ఆ పేషెంట్ ఏం చేసిందంటే చెకప్ అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది। అయితే చెకప్ అని వచ్చేసరికి ఆ డాక్టర్ మేడం ఏం చేసిందంటే చెకప్ చేయకుండా అవేం లేకుండా ఏదో ఇంజెక్షన్ ఇచ్చేసి అప్పటికప్పుడే డెలివరీ చేసింది। అంటే రోజులు నిండక ముందే ఆ పేషెంట్ని డెలివరీ చేసింది। డెలివరీ చేసిన తర్వాత హరిబరిలా ఆమెకు ఏమున్నా మనకు తెలియదు మేడంది, కానీ వేరే ఊరికి వెళ్ళే ప్రోగ్రాంలో ఉన్నట్టున్నది। ఆ రోజే ఆ మేడం అంటే పేషెంట్ని వదిలేసింది, ఆ పాపని నిజామాబాద్కి రిఫర్ చేసింది। పాపని వెళ్ళాము, తల్లిదండ్రులు అందరూ కలిసి నిజామాబాద్ తీసుకెళ్ళింది। ఆ తర్వాత ఆ తల్లి అనేది ఇక్కడనే వదిలేసి 4 రోజుల వరకు డాక్టర్ కానీ డాక్టర్ భర్త కానీ ఎవరు కూడా లేరు, కేవలం నర్సులతో ట్రీట్మెంట్ అనేది జరిగింది। దానివల్ల ఏమైంది, 4 రోజుల తర్వాత ఆ డాక్టరు మేడం గారు వచ్చి చెకప్ చేసింది పేషెంట్ని। చెకప్ చేసినప్పుడు ఏమైంది, బాగానే ఉన్నదని చెప్పేసి సక్సెస్ ఉన్నదని చెప్పేసి డిశ్చార్జ్ చేసింది। డిశ్చార్జ్ చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం రాత్రి వరకు నాకు వాపులు అన్నీ వచ్చేసినాయి, అన్ని వాపులు వచ్చేసి సీరియస్ అయిపోయి చనిపోతా అని చెప్పి రాత్రి అంతా బాధపడితే తెల్లారి లేవగానే మళ్ళీ ఇక్కడ తీసుకురావడం జరిగింది ఆ తల్లిని।